ఉన్న విస్తీర్ణం కంటే పాస్ పుస్తకంలో తక్కువ విస్తీర్ణం నమోదైన సర్వే నెంబర్ మిస్ అయినా ఈ మాడ్యూల్ ద్వారా ఎలా వాటిని సవరించుకోవాలో ఇప్పుడు చూద్దాం విస్తీర్ణము తక్కువ పడింది అని ఉన్న కంటే పాస్ పుస్తకంలో తక్కువ విస్తీర్ణం పడింది అట్లాంటప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఎక్స్టెంట్ కరెక్షన్ అని పరిధి దిద్దుబాటు అని ఉంది ఇది సెలెక్ట్ చేసుకొని ఇంతకు మునుపులాగే ఖాతా నెంబరో పాస్బుక్ నెంబరో సర్వే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది నేను ఎప్పుడు సర్వే నెంబర్ వైజ్గా దీన్ని దరఖాస్తు పెట్టడానికి ఏం చేయాలనే చూస్తున్నాను ఈ విధంగా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫెచ్ అని కొడితే ఉన్న వివరాలు వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూడండి పైన ఉన్న వివరాలేమో పట్టాదారుడి వివరాలు చూసిన తర్వాత కింద ఒక టేబుల్ ఓపెన్ అయింది ఆ సర్వే నెంబర్లో ఇప్పుడున్న విస్తీర్ణం ఏంటి అనేది అక్కడ కనబడుతుంది మనకి ఇక్కడ చూపిస్తుంది ఒకే ఎకరం పన్నెండు గుంటల భూమి ఈ విస్తీర్ణము ఈ సర్వే నెంబర్లో చూపిస్తుంది అది కాదు అనుకున్నప్పుడు అసలైన విస్తీర్ణం ఏంటో ఇక్కడ ఎంటర్ కొట్టాలి ఎంటర్ చేసిన తర్వాత అట్లా ఏ సర్వే నెంబర్లో ఏ సర్వే నెంబర్ల విస్తీర్ణం తేడా ఉంటే ఆ సర్వే నెంబర్లో ఇప్పుడు అక్కడ ఉన్న విస్తీర్ణం చూపిస్తుంది సరియైన విస్తీర్ణం ఏంటో మనం టైప్ చేసి కమ్యూనికేషన్ మన చిరునామా వివరాలు కూడా కింద ఫిల్ అప్ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా మూడు డాక్యుమెంట్స్లో ఈ మూడు డాక్యుమెంట్స్ పాత పాస్ పుస్తకము పాత పహాని మనకున్న డాక్యుమెంట్ని గనక అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే దరఖాస్తు వెళ్తుంది ఇది విస్తీర్ణంలో గనక తప్పులు ఉన్నట్లయితే సరి చేసుకోవడానికి మనం చేయాల్సిన పని ఇక మనం మిగతా అంశాల్లోకి వెళ్తే ఇది ఇంకొకటి మిస్సింగ్ సర్వే నెంబర్ ఉంటుంది అది కూడా చూద్దాం దానికి ఆప్షన్ ఇక్కడ ఉంది మిస్సింగ్ సర్వే సబ్ డివిజన్ నంబర్ అని ఇంకొక అవకాశం మనకి ఇక్కడ కనబడుతుంది ఈ ఆప్షన్ని కనుక ఎంచుకొని మళ్ళీ ఇంతకు ముందు మనం ఏదైతే ప్రాసెస్ చేసినామో దాన్నే మళ్ళీ చేయాల్సి ఉంటుంది అలాగనుక వెళ్తే ఇక్కడ కూడా మనం మళ్ళీ పాస్బుక్ నెంబరో ఖాతా నెంబరో సర్వే నెంబరో చూడాల్సి ఉంటుంది నేను మళ్ళీ ఆ సర్వే నెంబర్ ప్రకారం వెళ్తున్నాను సర్వే నెంబర్కి వెళ్ళినప్పుడు ఉన్న వివరం ఏంటో ఇప్పుడు చూపిస్తుంది తప్పేంటో చూసి మనం దాన్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఒక సర్వే నెంబర్ని ఎంచుకున్నా అందులో ఇప్పుడు ఉన్న వివరాలు చూపిస్తుంది పట్టదారు వివరాలు చూపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ కింద ఏ సర్వే నెంబర్ మిస్సింగ్ ఉందో అని అడుగుతుంది ఆ మిస్సింగ్ సర్వే నెంబర్ని మనం తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ యాడ్ మిస్సింగ్ సర్వే సబ్ డివిజన్ నెంబర్ అని ఉంది తెలుగు అయితే తెలుగు అని క్లిక్ చేస్తే తెలుగు పదాలు కనపడతాయి ఇక్కడ రాసేటప్పుడు ఇంగ్లీష్ అని ఇప్పుడు తెలుగు పదం కనబడుతుంది అదే నేను ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేస్తే ఇంగ్లీష్ లెటర్స్ కనపడతాయి ఈ తెలుగునో ఇంగ్లీషు లెటర్స్ సెలెక్ట్ చేసుకొని ఆ సర్వే నెంబర్ యొక్క భూమి వివరాలు కూడా రాయాలి నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి క్లాసిఫికేషన్ ఏంటి ఆ భూమి ఎట్లా వచ్చింది ల్యాండ్ టైప్ ఏంటి విస్తీర్ణం ఏంటి ఈ మొత్తం వివరాలు ఇక్కడ నింపాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది కొత్త సర్వే నంబర్ ఈ సర్వే నెంబరు మన పాస్బుక్లో లేదని చెప్తున్నాం కాబట్టి అలా ఎంచుకున్న తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ వివరాలు ఇచ్చిన తర్వాత ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ మూడింటిని సబ్మిట్ కొట్టినట్లయితే దరఖాస్తు వెళ్ళిపోతుంది ఇది ధరణిలో వచ్చిన కొత్త మాడ్యూల్ ప్రకారము నేను చెప్పిన కొన్ని వివరాల సవరణకి ధరణిలో అనుసరించాల్సిన పద్ధతులు ఇంకోటి కూడా చెప్తున్నారు సవరణ కోసం ప్రభుత్వం ఫీజు కూడా పెట్టింది థౌజండ్ రూపీస్ కట్టాల్సి ఉంటుందని అది మనం ఇందులో చూపించట్లేదు బట్ ఆ ఫీజు వివరాలు కూడా ప్రభుత్వం క్లారిఫై చేయాల్సి ఉంటుంది ఈ కరెక్షన్ కూడా ఫీజు ఉందా లేదా అన్నది